ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ తోటి స్టార్ట్ అయిన మా మూవీ RX 100 ఒక 1 ఇయర్ లోపల ఇంత సక్సెస్, 1 ఇయర్లో అంటే స్క్రిప్ట్ విని షూటింగ్ స్టార్ట్ చేసి యూనో ఎన్నో కష్టాలు అన్నీ అయిపోయి షూటింగ్ కంప్లీట్ చేసుకొని యూనో ఇవాళ రోజున యూనో 12th July 2018 ఇవాళ ఈరోజు రిలీజ్ అయిన సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మీడియా మిత్రులందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అందరూ ఆదరించిన ప్రేక్షకులందరికీ యూనో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ మొత్తం అందరికి ఆదరించిన ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ యూనో సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశాము ఈ మూవీ గురించి, RX 100 మూవీ గురించి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఐ డోంట్ నో ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అందరికీ థ్యాంక్స్ అండి మొత్తం మీద. అండ్ ఎస్పెషల్లీ కానీ స్పెషల్ థ్యాంక్స్ మాత్రం డెఫినెట్గా నేను రావు రమేష్ గారు చెప్పాలి. అండ్ ఇవాళ యాక్చువల్గా ఇంతకుముందు యూనో కూర్చున్న అందరి పెద్దలకి, ఇక్కడ ఉన్న అందరి పెద్దలకి థ్యాంక్స్ అండి. యూనో యాక్చువల్గా నిన్న రాత్రి ప్రీమియర్ షో వేసాము, అండ్ నిన్న మధ్యాహ్నం మా రిలేటివ్స్ తోటి రామానాయుడులో ఇక్కడే షో వేసాము. అండ్ నిన్న నుంచి చాలా ఎక్సైట్మెంట్, కానీ మార్నింగ్ ఇవాళ రోజున మార్నింగ్ తెల్లారిలో మేము లేచి చూడంగానే వర్షం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న టెన్షన్, కానీ వర్షం వదిలిపెట్టేసి వర్షంని అంటే వర్షం వచ్చినా కూడా అంటే ఫస్ట్ అంటే మాది ఫస్ట్ మూవీ, అండ్ హీరో కొత్త, డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, అండ్ ఇంత ఇలాంటి సందర్భంలో కూడా వర్షం వస్తున్నప్పుడు మా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయని ఒక చిన్న టెన్షన్ ఉండే మాకు. బట్ యూనో స్లోలీ స్లోలీ 10 తర్వాత 11 తర్వాత చూస్తూ ఉంటే యూనో ఎవ్రీ అవర్ ఒక గంట గంటకి మాకు తెలుస్తూ వస్తుంది. అండ్ సాయంత్రం వరకు మాకు మొత్తం తెలిసిపోయింది ఏంటి అంటే టోటల్గా ఎంటైర్ RX 100 మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక హిస్టరీ క్రియేట్ చేసిందండి. అండ్ ఎందుకు హిస్టరీ అంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద హీరోస్, పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, బట్ మాది ఒక అండ్ చిన్న బడ్జెట్ మూవీ, అండ్ అందరూ కొత్త వాళ్ళు. అందుకనే ఆదరించిన అందరు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు మా డిస్ట్రిబ్యూటర్ శివాన్ సెల్యులైట్స్ గారు ఇంతకుముందు మాకు జస్ట్ రిపోర్ట్ చెప్తా ఉండే, అండ్ 175 థియేటర్స్లో ఎంటైర్ తెలంగాణ, ఆంధ్ర అండ్ సీడెడ్లో రిలీజ్ చేసి 2 crores గ్రాస్ కలెక్ట్ చేసిందండి. ఇన్స్పైట్ వర్షంలో ఏపీ తెలంగాణ మొత్తంలో. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మేము టోటల్గా ఈ మూవీ 300 థియేటర్స్ ఎంటైర్ వరల్డ్ వైడ్లో రిలీజ్ చేశామండి. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇంతకుముందు యాక్చువల్గా అన్నిట్లో అంటే యూనో డైరెక్షన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలా, అండ్ యూనో ఆల్ డైరెక్షన్ టీమ్కి, అండ్ స్మరణ్కి, అండ్ యూనో చైతన్యకి, అండ్ డెఫినెట్గా అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరు కలిసి మా మూవీ పార్ట్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా రావు రమేష్ గారికి ఎందుకు అంటున్నా అంటే రైట్ ఫ్రమ్ ది డే 1 అజయ్ గారు వెళ్ళి రావు రమేష్ గారు ఇంటికి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పటి నుంచి ద ఫస్ట్ సెకండ్ డే వినించి తను నిజంగా అంటే స్క్రిప్ట్ విన్న తర్వాత జనరల్గా రావు రమేష్ గారికి అవసరం లేదు అంత ఎక్సైట్మెంట్, బట్ మాకు స్టార్టింగ్ డే నుంచి అతని స్క్రిప్ట్ మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం, మా మీద నమ్మకంతో తను ఆ రోజున ఫస్ట్ డే రోజు ఏ రోజు అయితే నమ్మకంతో ఎంత ఎక్సైట్మెంట్ ఉండేనో ఈ రోజు వరకు అదే ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాడు. అండ్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈవెన్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇనిషియల్గా అందరూ కొంత అంటే ఇనిషియల్గా అందరూ సినిమాలో రావు రమేష్ గారు విలన్ అనుకుంటారు స్టార్టింగ్లో చూస్తుంటే, బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ వచ్చే వరకు రావు రమేష్ గారు ఈజ్ అ గుడ్ ఫాదర్ అనమాట. దాంట్లో ఒక యాక్చువల్గా మీకు ఒక సర్ప్రైజ్ సార్, యాక్చువల్ ఒక వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ అంటే మీ ఫ్యాన్ తిరుపతి నుంచి నాకు మెసేజ్ పెట్టాడు. ఐ వాంట్ టు జస్ట్ రీడ్ దాట్. యువర్ ప్రెజెన్స్ ఇన్ దిస్ మూవీ టేకెన్ ఫర్దర్ హైట్స్ అండ్ గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్. వెన్ యు ఆర్ టాకింగ్ విత్ ఇందు ఇన్ ద మూవీ, థియేటర్ వైబ్రేటెడ్ విత్ ద ఆడియన్స్ షౌటింగ్ అండ్ గాట్ ఫుల్ మార్క్స్ యాజ్ ఎ గుడ్ ఫాదర్, గుడ్ హ్యూమినిటేరియన్ అండ్ యు ఆర్ అండ్ యూ విల్ బి ద టాలీవుడ్ ఆస్కార్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లైక్ SVR అండ్ రావు గోపాల్ రావు గారు. ఇదొక్కటి చాలు సార్ మాకు లైఫ్లో, యూనో ఇంత ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ అది రావు రమేష్ గారికి. ఆల్రెడీ
అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి అందరు ఆదరించిన అందరికి. అండ్ ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. అండ్ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ అజయ్ ఫర్ గివింగ్ మీ ద మూమెంట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ అజయ్. ఐ యాక్చువల్లీ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. యా, ఐ గాట్ గుడ్ రివ్యూస్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో, ఫర్ విచ్ ఇంపార్టెంట్ రోల్ వాజ్ ప్లేడ్ ఆల్సో బై మై డియర్ బ్రదర్ అండ్ ఫ్రెండ్ చైతన్. థ్యాంక్స్ చైతన్. I hope you guys will watch in theaters. Thank you so much. I had an amazing experience, moment of my life. Thank you so much. Happy ga undandi moment. Manchi response vastundi. And firstly asalu trailer nunde chaala encourage chesaru movie ni. So songs tho songs kuda chaala baa reach avadam nisanga chaala happy ga undandi. Present movie choosina experience endante oka chaala oka pedda big label movie chesthe vache anta ఫీడ్బ్యాక్ వచ్చింది. సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ బాగా రీచ్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఆడియన్స్కి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ నాకు మెయిన్గా ఈ ఛాన్స్ నిజంగా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో మంచి టీమ్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అజయ్ గారికి ముఖ్యంగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా సీరియస్లీ చాలా ఎంకరేజ్ చేశారు కొత్త క్రియేటివ్ వ్యక్తిని సీరియస్లీ క్రియేటివ్ ఎన్విరాన్మెంట్లో. సో అండ్ ప్రతి ఒక్కళ్ళు రావు రమేష్ గారు, కార్తీక్, పాయల్ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారండి. నిజంగా చాలా ఛాలెంజింగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్లో కూడా ప్రతిదీగా ఉంది. అంటే ఇంతకన్నా అంటే ఇప్పుడు ఈరోజు సక్సెస్ కొట్టాము అనే దానికన్నా నేను మార్నింగ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అని పక్కన పెడితే నాకు 10 ఇయర్స్ ముందు గుర్తొచ్చింది. ఒక 8-9 ఇయర్స్ అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాయనేది ఒక్కసారి నాకు కళ్ళ కట్టినట్టు గుర్తొచ్చింది. ముందు ఎవరో తెలియదు, మా ఊరి నుంచి కూడా ఎవరూ రాలేదు. ఇండస్ట్రీకి వెళ్ళాడు మీ అబ్బాయి అంటే మా పేరెంట్స్ అవమానాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వచ్చి నేను ఉన్నప్పుడు అంటే మళ్ళీ కొన్ని కోట్లు సంపాదించిన తిరిగి నేను సంపాదించుకోలేని వాటిని చాలా వదులుకున్నాను నేను ఇండస్ట్రీలో ఉండడం వల్ల. కానీ నేను ఇండస్ట్రీని వదులుకోలేదు, నా ఎయిమ్ని వదులుకోలేదు. ఈరోజు నేను సక్సెస్ కొట్టాను. నాకు దీనికోసమే ఇన్ని రోజుల జర్నీ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్స్ ఈరోజు నేను వెళ్ళాను. ఒక థియేటర్కి వెళ్తే అక్కడ రెస్పాన్స్ చూసి అసలు ఏం మాట్లాడాలో తెలియక చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలో. ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పాల్సింది రావు రమేష్ గారి గురించి, ఆ డాడీ క్యారెక్టర్ గురించి. వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పడం కన్నా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ఇంతమంది ఇంతలా పొగుడుతున్నారంటే ఒక క్యారెక్టరైజేషన్స్ని. అసలు నేను ఏముంది ఆ సినిమాలు అనేది చూడండి. చూడని వాళ్ళు వెళ్ళి అర్జెంట్గా చూడండి. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను టోటల్ టెక్నీషియన్ అందరినీ నేను ఇప్పుడు నేను పొగడాలి అసలు తప్పదు, ఎందుకంటే సక్సెస్ కట్టేసాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మరణ్ యాక్చువల్లీ తను కొత్త, చైతన్య మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, నేను డైరెక్టర్ కొత్త, కార్తీక్ కొత్త, పాయల్ కొత్త, ఇంతమంది కొత్త వాళ్ళతో, మొత్తం అందరూ కొత్త వాళ్ళమే మేము. ఇంతమంది కొత్త వాళ్ళతో అసలు నువ్వు తీసిన సినిమా ఏంటి అసలు మామూలుగా లేదని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు. అసలు రిపీట్ ఆడియన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట ఈ వర్షంలో కూడా. చాలా హ్యాపీగా ఉంది వినడానికి. ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాం ఇది రొటీన్ స్టోరీ కాదు, కొంచెం భిన్నంగా ఉంటుంది, వెళ్ళండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో వస్తారని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అందరూ చెప్తుంటే కొంతమంది అనుకున్నారు అంటే వీడు ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండానే బల్బు ఎక్కువైపోయింది వీళ్ళందరికీ అని అనుకున్నారు. అది ఎంత మాత్రం బల్బు కాదండి. మాకు తెలుసు మా సినిమా ఏంటో, మా సినిమా మీద మాకున్న కాన్ఫిడెన్స్ అది అది బల్బు అయితే అస్సలు కాదు. ఈరోజు మేము హిట్ చేసి కూడా చూపించాం అది. ఇంకా మెయిన్ ఎక్స్పెషల్ ఫ్యామిలీ ఆడియన్స్ అండి. ఫ్యామిలీ ఆడియన్స్ ముందు నుంచి చెప్తున్నాను, వెళ్ళండి ఫ్యామిలీ ఆడియన్స్. ఓవర్సీస్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, వాళ్ళకి ఎంత నచ్చుతుందంటే మూవీ అసలు నేను ఫస్ట్ నుంచి చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఒక భావోద్వేగానికి లోనే బయటకు వస్తారండి డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్. వాళ్ళ కోసం నేను సగం యూత్ కోసం తీస్తే సగం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసా సినిమా. ఎందుకంటే నేను ఫ్యామిలీలు అందరి మధ్య పెరిగి వచ్చిన వాడిని నేను. ఎక్స్పెషల్లీ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ డాడీ క్యారెక్టర్ కానీ వాళ్ళకి బాగా నచ్చుతాయి. అసలు వాళ్ళు వెళ్ళి చూసినప్పుడే నేను నాది ఈ సినిమా నిజమైన సక్సెస్ అని నేను అనుకుంటాను. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూసి వాళ్ళు కూడా ఫోన్ చేసి బాగుంది అని చెప్పినప్పుడే ఈ సినిమా నిజమైన సక్సెస్ అది నేను ఫీల్ అవుతాను. అది ఓకే. నాకు ఇక్కడ హెల్ప్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సయ్యద్ మాటలు I really believe that success comes to those who dare and act, and I did both.
I mean, it's really a daring decision for me to do RX100, Indu. Very strong, very bold character. So when we were shooting for this RX100, I was actually not concerned that this gonna be like this. I mean, today what I saw is still in my head. That is not coming out. And when I was looking at myself on big screen, I was actually very shocked that, is this me? And all credit goes to Ajay Garu that he took best out of me. Indu, I played, I think, sir, really well. And yeah, yesterday I was not able to sleep just because, you know, it's like examination. Yesterday night I couldn't sleep because I was thinking, tomorrow is like my exam. And I am going to pass my exam. And yes, I passed my exam with A grade. With A grade, yes, yes. And that's why we kept today our success meet. The kind of response, the kind of love we are getting for RX100 is tremendous. We saw RX100 between the audience. We sat there and we saw everything, you know. Right, Karthik? I mean, really, really happy. Thank you so much, everyone, because it's a teamwork. RX100 is not individual work, like not my work or sir work or whatever. It's a teamwork. Thank you, everyone from direction department. Ram Reddy, you made me look really beautiful. I was always concerned for my right profile, but you made me look like an angel. So innocent. I mean, thank you so much. For music, background score, background, everything, beautiful. Ajay Garu, I have no words for you. I mean, you made my life. You have given me a moment. Thank you so much. And Karthik, you're a very good co-actor to work with. I felt really comfortable doing every shot of mine. Thank you so much. And sir, with you, there's one particular scene in which a daughter and a father, they're talking. Very intense conversation is going on. And, you know, with each single dialogue, there was hooting in the hall. That vibration I felt, I can't express that. Sir, thank you so much. I shared the screen space with you. It's my honor. And, yeah, thank you so much to you also. Thank you, everyone out here. Everyone, love you all. And, yeah, you made me today what I am right now. Thank you. ఇది ఎమర్జెన్సీ సక్సెస్ మీట్. ఎందుకంటే సక్సెస్ అంతా హెవీగా రావడం వల్ల ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసి ఇప్పుడిప్పుడే మనం కేక్ కట్ చేయాలని ప్రొడ్యూసర్ గారు అజయ్ గారు. ఈ సినిమా ఫ్రాంక్గా చెప్తున్నానండి, నేను కార్తిక్ ఇద్దరం అనుకున్నాం చాలాసార్లు, ఈ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సినిమా మౌత్ పబ్లిసిటీ వచ్చి అలా అలా పికప్ అవుతుందండి ఓపెనింగ్. కానీ ఫస్ట్ మార్నింగ్ షో నుంచి ఇంత జనం, హ్యాట్స్ ఆఫ్ అజయ్ గారు, మీరు జనాల్ని తెప్పించారు, ఇండస్ట్రీని టర్న్ చేయించారు. అంతా మీ మైండ్ ఎక్కడ పోస్టర్ వేయాలి, ఆయన పోస్టర్ వేసిన దగ్గర నుంచి నేను విన్నాను వైజాగ్లో రైల్వే స్టేషన్ ఎదురుగా పెద్ద పోస్టర్ హోర్డింగ్ అంట. అంటే ఎంతమంది ప్రయాణికులు వెళ్తారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది కళ్ళు పడతాయి, అంత ప్రతి దాని మీద వర్క్ చేసి కథ చెప్పగానే నాకు ఫస్ట్ వేసిన ఈ ఫైనల్ క్యారెక్టర్ మీద, సార్ హీరోయినే మెయిన్, ఎలాగండి ఇది, ఎవరు చేస్తారని అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. షీ సెడ్ రైట్, అంత ఈజీ కాదు, ఒప్పుకొని అవి చేసింది. ఎవరు చేస్తారంటే చాలా టఫ్గా ఆయన డైరెక్టర్ చాలా వెతికి తర్వాత, అంటే మేము చేసిన సీన్స్ ఉన్నాయి అమ్మాయిని, దట్ సీన్ అండ్ డైనింగ్ టేబుల్ సీన్, తెలుగు పాపం రాస్తే డైరెక్టర్కి టెన్షన్, డైరెక్టర్ ఒక మూడ్లో ఉంటారు, ఇలా క్యాప్ అన్నీ సర్దుకొని అది తన దీని మీద ఆయన కావాల్సింది రావాలి. తనకి భాష రాకపోయినా తన కూల్గా వాట్ యూ వాంట్ అమ్మ బాబు ఈ మగరాయడరావు బాబు అనుకున్నాను నేను. మామూలు అమ్మాయి కాదు ఈ పాయలు. షీ కెన్ టేక్ థింగ్స్ అండ్ షీ కెన్ ఎగ్జిక్యూట్ కూల్గా. నేను ఆ కాన్ఫిడెన్స్ చూసి మతిపోయింది అమ్మాయిది. ఐ టోల్డ్ మై మేనేజర్, సార్ ఆ అమ్మాయి మాత్రం అంటే ఎంత ప్రెషర్ కూడా షీ కెన్ టేక్ దట్ ప్రెషర్, షీ కెన్ ఎగ్జిక్యూట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ పాయల్, వాట్ యువర్ డన్ ఇస్ గ్రేట్. ఎస్, ఆయన చెప్తుంటే డైరెక్టరు ఆ మూడ్లో ఉంటారండి, కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయించుకోగలనండి. అశోక్ గారిని అడిగాను, ఎస్ సార్ బాగుంటుంది సార్ చేసుకున్నా, కానీ మనకు భయం ఉంటుంది కదా, ఎందుకంటే మోస్ట్ టఫ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి చేసింది. అండ్ కార్తిక్ ఫస్ట్ షాట్ అయింది నేను చూడగానే, మీరు ఇండివిజువల్ హీరో అవుతారు సార్ ఈ సినిమాతో మీరు నిలబెట్టారు సార్, గ్రేట్. అసలు ఆయన రాశారు స్టోరీ అంతా అజయ్ గారిదే, ఇవాళ ఎవరేం చేసినా ఏం చేసినా రామరెడ్డి గారు చేసినా యూట్ చేసినా అంతా అజయ్ గారిదే. బట్ ద స్క్రీన్ ప్రెసెన్స్, కార్తిక్ చూపించిన స్క్రీన్ ప్రెసెన్స్ సూపర్ అండి. అతన బాడీ కానీ నిలబెట్టాడంటే ఫ్రేమ్, ఇవాళ యూత్ అలా చూస్తున్నారంటే ఆ గడ్డం పెంచుకొని ఆ ఇంటెన్స్, ఆ సీన్స్ అతను కానీ క్యారీ చేయలేదనుకోని భుజం మీద,
ఇద్దరు మూసారు అమ్మాయి హీరో. షోల్డర్స్ జిమ్ చేసి అతనికి చాలా బాగున్నాయి, కానీ సినిమానే మోయగలడు ఆయన. నాట్ ఓన్లీ జిమ్లో ప్లేట్స్ కానీ సినిమాని మోసారు ఆ భుజాల మీద. ఆయన బైక్ మీద కూర్చున్న ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెసెన్స్ యూ హ్యావ్, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే క్లైమాక్స్లో నాకే ఏడుపు వస్తుంది. గుచ్చేశారు పొట్ట, పొట్టలో గుచ్చేశారు, ఇటు గుచ్చేశారు, ఇటు స్టాప్ చేశారు, ముళ్ళతో కొట్టేశారు, బ్లడ్ బాగిస్తుంది. అమ్మాయి ట్రాన్స్లో ఉన్నాడు అతను, అప్పుడు ఒక నిజం చెప్తున్నాడు ఒకడు, అప్పుడు అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నేను మతిపోయింది. నేను థియేటర్లో చూసి ఈ నొప్పి కన్నా అతనికి ఆ మాట చాలా బాధ అనిపించింది. అది వాట్ ఈ క్యారెక్ట్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో ఇద్దరు లేకపోతే అసలు మీను ఎంత బాగా క్యారెక్టర్ యాక్టర్స్ చేసినా హీరో హీరోయిన్ మెయిన్గా వాళ్ళు వాళ్ళు ప్లస్ అయితేనే మిగతాది ఏదైనా వెళ్తుంది ముందుకి. అది అజయ్ గారు పెట్టిన నమ్మకం ఆయన మలుచుకున్న హ్యాట్స్ ఆఫ్ సార్ అజయ్ గారు. కొత్త వాళ్ళతో మీరు చేయించుకున్న విధానం ఈజ్ ఎగ్జిక్యూటెడ్ సో ఎక్స్ట్రాడినరీ. అలాగే రామరెడ్డి గారి ఫోటోగ్రఫీ ఇంకా అన్నీ బాగుండేసరికి అందరికి వస్తాయి. ఆ పిల్లారా ఇటు ఇటు సాంగ్ అని థియేటర్లో చూసింటే అర్థమైంది సార్ చేతన్ గారు, వి ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్. ఆయన రీ రికార్డింగ్ అయితే కొత్త కాన్సెప్ట్స్ రీ రికార్డింగ్, ఒక సెవెన్ దగ్గరికి వెళ్ళి రీ రికార్డింగ్లో ఏం వెతుకుతున్నాడు హీరో అంటే డెడ్ బాడీ దగ్గరికి మనకి డల్ మ్యూజిక్ వస్తుంది, కానీ హీరో మనసులో ఏదో ఒక ఆనందం ఆ మ్యూజిక్ ఇచ్చారు. అంటే సంబంధం లేదు అతనికి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ పిక్చర్లో అద్భుతంగా క్రియేట్ చేసి ప్రవీణ్ గారి ఎడిటింగ్ ఒకటి చాలా బాగా ప్లస్ అయ్యారు సార్. ఆయన ఎడిటింగ్ సరి, రామరెడ్డి గారు అందరూ ఇవాళ ఇవాళ డిస్ట్రిబ్యూటర్ గారు ఆయన ఆనందంగా కొనుక్కున్నప్పుడు ఆ రోజు ఎంత ఫీల్ అయ్యానో. ఇవాళ ఒక్కొక్కరు వింటూ ఈ రికార్డులు చెప్తుంటే థర్స్డే ఆడ్ డే, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త బ్యానర్, అందరూ ఇది ఈ కలెక్షన్స్, భోషాణం లాంటి థియేటర్లు 1100, 1200 కెపాసిటీ థియేటర్స్ ఫుల్ అయ్యి లేక అమ్ముతుంటే ఏం చెప్తాం సార్ ఈ ఆనందంలో. సో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఇవాళ ఇలాంటి దానిలో నా సీన్కి అంత అప్లాస్ రావడం నా అదృష్టం. ఎందుకంటే అంత సక్సెస్ పిక్చర్లో ఆ సీన్ నేనే చేయాలని కూడా అమ్మాయితో మాట్లాడుతున్న సీన్ అంత లేచిపోయేసరికి నాకు ఎస్పెషల్లీ ఆ హీరో లాస్ట్ దాకా ఆయన హోల్డ్ చేసిన విధానం కానీ బా అతని స్క్రీన్ ప్రెసెన్స్ కానీ లేకపోతే ఇంత అప్లాస్ రాదండి యూత్లోకి అంత. ఎందుకంటే అంత వైల్డ్ క్యారెక్టర్ రామ్కీ గారి క్యారెక్టరు, తర్వాత కరణ్ క్యారెక్టరు, మన ఇతను చేసేది ఎవరంటే మన గిరిధర్ లక్ష్మణ్ ఎవరు సార్ ఆ పిల్లక పట్టుకున్నాడే బా ఆయన కామెడీ అయితే చాలా కొత్తగా ఉంది ఆ పద్యాలు నేను అనుకున్నా యూత్కి ఎగిరిపోద్దని. సో ప్రతి పార్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కడు యాడ్ అవుతున్నాడు సినిమాని ఎక్కడో దగ్గర ఆపుతున్నాడు. బట్ మెయిన్ హీరోయిన్ హీరోయిన్ వాళ్ళు మోసిన విధానం లాస్ట్ ఫ్రేమ్ దాకా ఆడియన్ హోల్డ్ చేసిన బోట్ దే హవ్ డన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఇంత హిట్ వినేసరికి ఇవాళ బా ఎంత ఆనందంగా ఉంది. నేను 2-3 రోజుల్లో వస్తుంది అనుకున్నా ఫస్ట్ షో నుంచి తెప్పించిన అజయ్ గారికి సూపర్ సార్ థ్యాంక్ యూ మీ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత నమ్మకాన్ని పోసిన మీ అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్. మేము ఈ మూవీ మొత్తం ఏపీ అంతా రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన అశోక్ రెడ్డి గారికి ముందుగా థ్యాంక్స్ అండి. ఈ సినిమా అసలు చిన్న సినిమా అని అందరూ అనుకున్నారు, చిన్న పెద్ద అనేది ఏం కాదండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు అది చిన్నదా పెద్దదా అని. ఈరోజు డిసైడ్ చేశారు అది ఎంత పెద్ద సినిమా అని, ఎందుకంటే బయ్యర్స్ అందరూ కూడా ఈరోజు అసలు మార్నింగ్ నుంచి ఒకటే కాల్స్ అనమాట. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్లో దేవి 70mm అనే థియేటర్ ఫుల్ అవ్వడం అసలు మిరాకిల్. ఎందుకంటే ఒక చిన్న సినిమా అది 122,000 ఫుల్ అయితే, అలాంటిది ఫుల్ అవ్వడం పెద్ద హీరోలకి తప్పితే ఈ చిన్న సినిమా ఇలా దానికి అవ్వడం మాత్రం మిరాకిల్. అలాగే బయ్యర్స్ కూడా అసలు మాకు మార్నింగ్ నుంచి కాల్స్ కానీ, అసలు బయ్యర్ అనేవాడు సినిమా డబ్బులు వస్తాయో రాదో పక్కన పెట్టేస్తే ఒక హిట్, ఆ హిట్ అనేది వస్తే ఆ జోష్ వేర్ అనమాట బయ్యర్ అనేవాళ్ళు. ఎందుకంటే బయ్యర్గా నేను చాలా సినిమాలు చేశాను, హిట్ ఫ్లాపులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రాఫిట్లు ఇవన్నీ కాకుండా ఆ జోష్ అనేది ఆ కిక్ వేరు. అలాంటి కిక్ ఇచ్చింది మన RX 100 అది అజయ్ గారు. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారండి, మన ఇండస్ట్రీ కూడా మెల్లమెల్లిగా మారుతుందని నా ఉద్దేశం. ఇలాంటి స్టోరీలు రావాలి ఇంకా అజయ్ గారు లాంటి డైరెక్టర్స్ కానీ మన కార్తికేయ లాంటి యాక్టర్స్, రియలిస్టిక్ యాక్టింగ్ అనమాట. మామూలుగా మనం అన్నీ రొటీన్గా కమర్షియల్ సినిమాలు చూసి అలవాటు పడ్డ జనాలకు ఒక కొత్తదనం అనేది కావాలంటే కంపల్సరిగా ఈ స్టో అజయ్ గారికి థ్యాంక్స్ ఇది. అంతే, ఈ సక్సెస్లో మాకు కూడా పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ప్రెస్ మీట్ అని కాబట్టి ప్రెస్ని పొగుడుతున్నట్టు కాదండి, రియల్లీ రియల్లీ చాలా చాలా హార్ట్ని టచ్ చేశారు ఇంత ప్రమోట్ చేసి మూవీని.
డే వన్ నుంచి ఇప్పటి వరకు మాకు గుర్తుంది, ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మాకు చూపించిన సపోర్ట్, మా మీద రాసిన ఆర్టికల్స్, మమ్మల్ని ఆ జనాల్లోకి తీసుకెళ్లిన తీరు సినిమాని ఇప్పుడు ఈ రోజు కూడా మీరు ప్రమోట్ చేస్తుంది చిల్లి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ మీన్ ఇంకంతా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఈరోజు నా సినిమా రిలీజ్ అయింది, నా సినిమా రిలీజ్, నా సినిమాని నేను థియేటర్లో ఒక ఫుల్ హౌజ్, ఒక 1300 కెపాసిటీ ఉన్న థియేటర్లో నా ఇంట్రొడక్షన్ సీన్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి అరుస్తూ అరుస్తూ అదే థియేటర్లో కొన్ని రోజులు నేను యాక్చువల్లీ నా అదే నా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఒక థియేటర్లో, ట్రైలర్ లాంచ్ కన్నా ముందే థియేటర్లో ప్లే చేసిన ఉన్నప్పుడు అదే థియేటర్కి నేను మామూలుగా బయట నిల్చొని టికెట్ కొనుక్కొని మామూలుగా వెళ్ళి కూర్చొని చూశాను. బయట మామూలుగా నేను మా ఫ్రెండ్ సూర్య అక్కడే బయట కాసేపు కూర్చొని బఠానీలు తినుకుంటూ వెళ్ళి జస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటాండి. ఇప్పుడు అదే థియేటర్లో అంతమంది నన్ను స్క్రీన్ మీద చూస్తూ నేను చేసిన దానికి అరుస్తూ నేను నా యాక్టింగ్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే ఇదేదో సడన్గా రాత్రి పడుకుంటే పొద్దునే మామైపోయి కలలాగా అనిపిస్తుంది. నిజమా కాదా అని ఇంకా అర్థం కావట్లేదు, 2-3 సార్లు కొట్టుకోవాలేమో. సో అది హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం, కానీ హిట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, అంటే హిట్ అంటే ఏంటి అనేది తెలియదు. సో హిట్ అంటే ఇలా ఉంటుందా, ఇంత పెద్దదా, అది ఇంత బాగుంటుందా, ఇంత బాగుండేదా అని నేను ఆశించాను ఎన్ని రోజులు. అయితే ఇన్ని రోజులు పడ్డ కష్టం కాదు, ఈరోజు వచ్చిన దాన్ని హిట్ అంటారైతే ఇంకా నేను పడిన కష్టం కూడా సరిపోదండి. ఇంకో 10 సంవత్సరాలు ఇంకా ఏం చేయమన్నా ఏ కష్టమైనా రెడీ అండి, అంత అంత బాగుంది ఇది. సో ఇది లైఫ్లో ఎక్స్పీరియన్స్, ఇది ఎప్పటి అంటే చిన్నప్పటి నుంచి కన్న కళ ఒక నా థియేటర్ నా సినిమాని అలా నన్ను నేను చూసుకుంటూ అలా జనాల మధ్యలో ఇలా అవ్వాలి, ఇలాంటి ఎప్లాస్ రావాలని అది సడన్గా రియల్ నిజం అయిపోయిందంటే ఏది సిస్టమ్ అంతా లోపల వైర్స్ అన్ని కట్ అయిపోయినాయి, ఏం అర్థమవుతలేదు. సో ఇంకా రెగ్యులర్ మార్నింగ్ అంటే థ్యాంక్స్ అవి ఇవి చెప్పలేను. నిన్న రాత్రి మొత్తం పడుకోలేదు, మామూలు బెడ్ మీదకి 12 o'clock వెళ్ళాను, 5 o'clock వరకు ఏదో అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా, తర్వాత 6 o'clock ఎవరో యుఎస్లో ప్రీమియర్ చూసాను మెసేజ్ వచ్చింది, ఇంకా రాత్రి అంతా పడుకోలేదు. రాత్రి అంటే ఒక ఆలోచన అంటే ఎగ్జాక్ట్గా భయపడుతున్నాను కూడా కాదు, తెలీదు, అదొక వెరైటీ ఫీలింగ్ అప్పుడు అనిపించింది ఇన్ కేస్ ఈ నాకు ఈ సినిమా వర్క్ అయినా వర్క్ జనరల్లీ నేను నా అప్రోచ్ అంటే నేను ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ ఇంకొకటి సినిమాకి ట్రై చేస్తాము, హీరోలాగా ఛాన్స్ వస్తే చేస్తాము, లేకపోతే యాక్టింగ్ చేస్తాము, కానీ యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యాం కదా భయం ఎందుకు అనేది జనరల్లీ అనుకున్నా. కానీ నాకు ఈ సినిమా గురించి ఏంటంటే ఇది వర్క్ కాకపోతే నేను నా డెసిషన్ మేకింగ్ నేను ఏదైతే నమ్మానో ఏ పర్సన్ అయితే నేను నాకన్నా ఎక్కువగా నమ్మానో నాకు ఈ సినిమా ఆ పెట్టుకున్న నమ్మకం అంతా పోతుందా అలా అవ్వదే అని చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో ఈరోజు అది అయ్యింది. అండ్ ఇది నా టాలెంట్ అంటే నా టాలెంట్కి వాళ్ళు ఏమనట్లేదు, నా స్కిల్కి నా నేను చూపించిన యాక్టింగ్ కన్నన్నిటికీ కాదు. అలాంటి యాక్టర్స్ చాలామంది ఉంటారు ఇంకా నాకన్నా బాగా చేసేవాళ్ళు, నాకన్నా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నవాళ్ళు చాలామంది యాక్టర్స్ అవుదామని ట్రై చేస్తుంటారు. బట్ ఒకటి నాకు అనిపిస్తుంది, మనం అన్నిటికన్నా బలంగా కోరుకొని బలంగా ఒక విషయం కోరుకోవడమే అండి, బలంగా కోరుకుంటే దేవుడు ఏదో విధంగా మనకి ఎవరో ఒకరిని పంపిస్తాడు. మనకి అంత సీన్ లేనప్పుడు, మనం కోరుకున్నది మన చేతిలో లేనప్పుడు, మనం కోరుకున్నది చాలా ఎక్కడో ఉన్నప్పుడు దేవుడు ఎవరినో పంపిస్తాడు మన దగ్గరికి అది నిజం చేయడానికి. అలా నాకు అజయ్ని పంపించాడు. సో ఎన్ని ఐ థింక్ అజయ్ అదే మన ఆడియో ఫంక్షన్ అజయ్ ఈ సినిమా నాతో చేయాలని అనుకోవడము నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ లాగా నేను పెట్టుకుంటాను. సో ఆయనకి థ్యాంక్స్ అలాంటి చిన్న చిన్న పదాలు సూట్ కావు ఇప్పుడు. సో ఒకటే చెప్తాను మీకు, ఐ ఆమ్ ఎట్ యువర్ సర్వీస్ ఆల్ మై లైఫ్.
మీరు ఎప్పుడు ఏ సర్వీస్ అయినా సరే నాకు ఇప్పుడు ఎంత అంటే పాయలకి పెట్టక ముద్దులో నేను పెట్టాలి అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో అంత 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 సరిపో అది కూడా అంత 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 ప్రేమ వచ్చేసింది నాకు. లేదు ఆయన సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ పెట్టడానికి వచ్చేటోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సార్ చేస్తాను లేదు సార్ పెట్టకండి ఇప్పుడు నాకు. సో ఫైనల్లీ రేపటి నుంచి ఏంటో లైఫ్ అర్థం కావట్లేదు. దిస్ అంటే ఇది చెక్ లిస్ట్ లాగా పెట్టుకున్నా, అంటే ఇది నా డెస్టినేషన్ లాగా పెట్టుకున్నా ఇన్ని రోజులు. ఎప్పటికన్నా ఒక హీరో అయ్యి సినిమాని నా సినిమా హిట్ అయ్యి జనాలందరూ నా సినిమాని ఒకసారి చూస్తే నేను అలాంటి థియేటర్లో ఒకటి ఫిల్ అయ్యిందని చెప్తే చాలు అని వచ్చేసింది సార్. రేపటి నుంచి నా లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. సో రెండు ఒక వారం రోజులు పట్టిద్దేమో సింకిన్ అవ్వడానికి. కానీ ఒకటే చెప్తున్నాను, ఇది ఎంత అంటే యాక్చువల్లీ చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు అన్నారు మన అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ కానీ మన చాలా కష్టపడుతున్నాడు అని అన్నారు. నేను ఏదో దెబ్బలు తగిలించుకుంటున్నప్పుడు అవన్నీ ఈరోజు జనాలు దానికి వాళ్ళు అంతమంది కనెక్ట్ అవుతూ చేస్తుంటే కష్టపడడం కాదు చచ్చిపోయినా పర్లేదు అనిపించింది. అంటే ఇంతమంది చూస్తున్నారా, ఇంతమంది కనెక్ట్ అవుతున్నారా మనం మాట్లాడే బొమ్మతోని, అంటే నేను చెప్పిన డైలాగ్కి వాళ్ళు రివర్స్లో అంటున్నారు ఫీల్ అవుతున్నారు. సో అది ఎంత బాధ్యతతో కూడిందో ఈరోజు అర్థమైందండి థియేటర్లో చూసినప్పుడు. సో అది నా నెక్స్ట్ సినిమాలో ఇప్పుడు ఈ సినిమా ధైర్యం వచ్చింది నెక్స్ట్ సినిమాలు ఎలాగ వస్తాయని. సో నెక్స్ట్ సినిమాల నుంచి అది చాలా మైండ్లో పెట్టుకొని ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా 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 చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ అనేది సరిపోదు. సో నాకు ఒక 2-3 డేస్ నన్ను ఎవరు మాట్లాడించకండి ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటా. సో కొంచెం సింకిన్ అయ్యాక మళ్ళీ ఒక ప్రాపర్గా పెద్ద పెద్ద పెడుతున్నారు కదా ప్రొడ్యూసర్ గారు పెద్ద సక్సెస్ మీట్ పైసలు వస్తున్నాయి కదా. సో ఒక పెద్ద సక్సెస్ మీట్ పెట్టి అప్పటికి కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడతాను సార్. అండ్ మనం మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం మిగతావి. అండ్ అండ్ అదే అవును సార్ సార్ చొక్కైపు తిరగద్దా ఏ అజయ్ గారు పని చేస్తే అన్నీ ఇప్పుకు తిరగాల్సి వచ్చేటట్టు ఉంది. ఓకే అండ్ యా ఫైనల్ సో మూవీ గురించి కూడా ఒక్కసారి మాట్లాడేస్తాను. మా మూవీ ఈరోజు ఇన్ని రోజులు మీకు నాకు అండ్ ఒకటి చెప్పాను నేను ఆడియో ఫంక్షన్లో అది చాలా బల్బ్ అని చాలామంది అన్నారు నేను చెప్పిన దానికి. సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను ఇక్కడికే రండి అని చెప్పాను. నా జేబులో అప్పుడు 100 రూపాయలు కూడా లేవు. సో అయినా అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఈరోజు అవసరం 1% కూడా రాదు కానీ ఆడియన్సే మాకు తిరిగి పెద్ద పార్టీ ఇచ్చేలాగున్నారు. సో అందరం మేము సో అవసరం పడలేదు. అండ్ ఇంకొకటి కూడా ప్రామిస్ చేశా, మీరు మీ పేరెంట్స్తో కలిసి చూడండి అండ్ మీకే అర్థమవుతుంది అని. ఈరోజు కూడా అది నిజమవుతుంది. ఎంతోమంది మా ఫ్యామిలీ బాయల్ నేను అదే చెప్పాను, నేను నా ఫ్యామిలీతో బాయల్ తన ఫ్యామిలీతో చూస్తామని వి సా. అండ్ ఎంతోమంది ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ అంటే నాకు ఎగ్జాక్ట్ ఏంటో తెలియదు బట్ ఎల్డర్లీ పీపుల్ చాలామంది చూస్తున్నారు వచ్చి నన్ను అలా హక్ చేసుకొని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంతోమంది ఐ మీన్ ఎల్డర్లీ పీపుల్ కానీ ఎప్పుడు ఒక కొంచెం యూత్కి కనెక్ట్ కానీ వాళ్ళు కానీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో అది కూడా నిజమైంది. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఇంకా సినిమా చూడని వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఈ రోజుతో నా డౌట్స్ పోతుంది అనుకుంటున్నాను. మీరు మీ ఇంటి పక్కన ఎవరో ఒకరు చూసేసి ఉంటారు సినిమా, వాళ్ళని అడగండి ఇంకా మేమెందుకు చెప్పడం సినిమా గురించి వాళ్ళే చెప్తారు. అండ్ మై టీమ్ ఐ లవ్ యూ ఆల్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సయ్యద్ గారు ఎవ్రీవన్.